చండీ సహిత రాజ్యశ్యామల పంచాయతన యాగం హైదరాబాద్లో అమ్మ అనుగ్రహం పొందండి। सुमन टीवी प्रेक्षकुलकु नमस्कारं। మనం ఇప్పుడు విజయవాడలో మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాము। ఇంద్రకీలాద్రి అమ్మవారి తర్వాత మాచవరం ఆంజనేయ స్వామికి అంత ప్రాశస్త్యత ఉంది। అటువంటి మాచవరం ఆంజనేయ స్వామి యొక్క ప్రాముఖ్యతను గురించి ఇవాల మన వీడియోలో తెలుసుకుందాం। ఇక్కడ స్వామివారిని మనసారా ప్రార్థించి 108 ప్రదక్షిణలు చేస్తే స్వామివారు వాళ్ళ కోరికలను తప్పక నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం। విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎవరు ఎక్కడ ఏ వాహనం కొనినా ఇక్కడికి వచ్చి మొదట పూజ చేయించడం ఆనవాయితీగా అయింది। అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంత శక్తివంతుడో ఈ పాటికి మనకు అర్థమయ్యే ఉంటుంది। మరి అంతటి ప్రఖ్యాతి కాంచిన ఈ ఆలయ విశేషాలను ఈ ఆలయాన్ని మనం కూడా సందర్శించేద్దాం రండి। భజే భజే నమో హనుమా नमो हनुमा 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 भजे 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 हनुमा 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 भजे 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 हनुमा 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 भजे भजे नमो हनुमा 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 भजे भजे नमो हनुमा 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 भजे 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 हनुमा 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 भजे भजे नमो हनुमा 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 भजे भजे। ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం వ్యాసతీర్థుల వారు ఇంద్రకీలాద్రి కొండపై ఉండగా ఆంజనేయ స్వామి ఆయనకు మారుతి రూపంలో దర్శనమిచ్చారట। దర్శనమిచ్చి ఆయనని అనుసరించమని చెప్పారట। వెంటనే వ్యాసతీర్థుల వారు ఆ మారుతిని అనుసరించగా కొండలు గుట్టలు దాటుకొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాచవరం ప్రదేశానికి తీసుకొని వచ్చారట। ఇక్కడ ఉన్న ప్రదేశంలో ఆయనకి ఒక విగ్రహం కట్టించి శంఖచక్రాలతో కూడిన ఆ విగ్రహానికి మంచి మందిరం కట్టమని, ఈ మందిరం కాలాంతరంలో గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని ఆంజనేయ స్వామి స్వయంగా చెప్పారట। ఈ విషయం తెలిపిన తరువాత ఆ మారుతి ఉత్తరం వైపు తిరిగి శ్రీరామ అని చెప్పి వెంటనే అదృశ్యమైపోయిందట। తరువాత వ్యాసతీర్థుల వారు ఆలయాన్ని నిర్మించారట। అయితే కాలాంతరంలో ఈ ఆలయం మరుగున పడిపోయింది। ఒక 200 సంవత్సరాల క్రితం ఏలూరు విజయవాడ హైవేని నిర్మిస్తుండగా ఇక్కడ హైవేని నిర్మిస్తున్న కాంట్రాక్టర్కు స్వామివారు స్వప్న దర్శనమిచ్చి ఈ ప్రదేశంలో ఆయన ఉన్నారని, ఆయనకి మళ్ళీ ఆలయాన్ని నిర్మించి పునరుద్ధరించమని స్వప్నంలో చెప్పారట। వెంటనే ఆ కాంట్రాక్టర్ మరుసటి రోజు కూలీలను తీసుకొచ్చి ఆంజనేయ స్వామి చెప్పిన ప్రదేశంలో తవ్వించగా అక్కడ నిజంగానే ఈ విగ్రహాలు బయటపడినాయట। అయితే ఆ కాంట్రాక్టర్ వెంటనే దానికి ఒక పందిరి నిర్మించి కాలాంతరంలో దాన్ని ఒక మందిరంగా మార్చారు। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని వేల మంది భక్తులకు వాళ్ళ కోరికలను తీరుస్తూ ఆంజనేయ స్వామి వారికి అండగా ఉన్నారు। జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ జయ హనుమాన్ తేజ ప్రతాప కేసరి నందన మహావీర జయ హనుమాన్ తేజ ప్రతాప కేసరి నందన మహావీర జయ హనుమాన్ భజే హనుమా భజే హనుమా 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 భజే భజే नमो हनुमा 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 भजे भजे। ఈ ఆలయంలో 2 వేప చెట్టులు ఒక రావి చెట్టు మధ్యలో స్వామివారు ఉండడం మరొక విశేషం। మరి ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మాచవరం దాసాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని మీరందరూ కూడా దర్శించి పునీతులవుతారని ఆశిస్తున్నాం।